కాంగ్రెస్ మంత్రులపై మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఈటల, ఖమ్మం జిల్లాలోని ఇల్లెందులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేయించాలని స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలను కాంగ్రెస్ మంత్రులు బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ నిలువున మోసం చేసిందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఉద్యోగులకు 4 డిఏలు ఇచ్చిందని, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కొత్త పీఆర్సీ ఎప్పటి నుండి అమలు చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో రెగ్యులర్ నియామకాలు లేవని మండిపడ్డారు. 317 జీవోలో ఉన్న తప్పులను సరిదిద్ది ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓట్లు వేసే పట్టభద్రులు అందరూ కూడా అనేక రకాల సమస్యలు అడుగుతూ ఉన్నారు. అయ్యా, అధికార పార్టీని మోసం చేస్తూ ఉంది, మరి మీరైనా మా సమస్యలు ప్రస్తావించకపోతే మరి ఎవరు మాట్లాడతారు? మీరు ప్రస్తావించమని చెప్పి మాకు కోకొల్లలుగా దరఖాస్తు చేస్తా ఉన్నాయి. ఇవాళ ఆర్టీసీ కార్మికులుగా ఆనాడు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించిండ్రు, కానీ ఇంతవరకు అపాయింట్మెంట్ డే ఇంతవరకు ప్రకటించలేదు. ఎప్పుడు లోప ఆ డేట్ ప్రకటిస్తారో డిమాండ్ చేయమని చెప్పిండ్రు. నేను ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఆర్టీసీ కార్మికుల పరిషత్ 4 డిమాండ్ చేస్తున్నాను. నేను 1, ఎప్పటి లోపు వాళ్ళకు అపాయింటెడ్ డే మీరు ఫిక్స్ చేస్తారో చెప్పమని చెప్పుకోరుతున్నాం. 2, మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పిండ్రు. ఇంతవరకు ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకు 1 నుంచి వచ్చే రావాల్సిన జీతాలు ఏవైతున్నాయో జీతాలు రావట్లేదు. నాకు ఇబ్బంది అవుతూ ఉంది, నా జీతాలు వస్తాయో రావో అనేటువంటి ఆందోళన ఉంది. మీరు ఆ మహాలక్ష్మి కింద ఎప్పటికప్పుడు రావాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉందో వెంటనే చెల్లించమని చెప్పి ఈ ప్రభుత్వం